కన్స్యూమర్ గూడ్ క్యాపిటల్ గూడ్ లేదా ప్రొడ్యూసర్ గూడ్ ఈ రెండు ఏంటి వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి కన్స్యూమర్ గూడ్స్ క్యాపిటల్ ఆర్ ప్రొడ్యూసర్ గూడ్ చూడండి క్యాపిటల్ గూడ్స్ అంటే ఒక పర్టికులర్ వస్తువు అనేది ప్రొడక్షన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతే ప్రొడ్యూస్ చేయగలిగితే వేరే దాన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని ఎండ్ ప్రోడక్ట్గా వాడుకోకపోతే దాన్ని మనం క్యాపిటల్ గూడ్స్ అని పిలుస్తాము జనరల్గా బిల్డింగ్స్ మెషినరీ టూల్స్ ఇవన్నీ క్యాపిటల్ గూడ్స్ అవుతాయి అలా కాకుండా నెక్స్ట్ ప్రొడక్టు పర్పస్ ఏమీ ఉండదు అవే ఫైనల్ కన్జంప్షన్ అలాంటప్పుడు ఆ వస్తువుల్ని కన్జ్యూమర్ గూడ్స్ అని పిలుస్తాము వాటికి ఎగ్జాంపుల్స్గా ఫూడ్ అప్లయన్సెస్ క్లాతింగ్ ఆటోమొబైల్స్ వీటన్నిటినీ చెప్తాం జనరల్గా అండి మనకి ఈ టైప్స్ ఆఫ్ గూడ్స్ వీటి గురించి మనం చదువుకునేటప్పుడు గూడ్స్ అని పదం ఉంటుంది అక్కడ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అని కూడా చదువుకోవాలి రైట్ సో కన్జ్యూమర్ గూడ్స్ లేదా కన్స్యూమర్ గూడ్స్ అనేటటువంటి వాటికి క్యాపిటల్ గూడ్స్ అనేటటువంటి దానికి తేడా ఏంటి ఇదేమో ఫైనల్ కన్జంప్షన్ కోసం దీన్నేమో ఫర్దర్ ప్రొడక్టివ్ పర్పస్ కోసం వాడితే దాన్నే క్యాపిటల్ లేదా ప్రొడ్యూసర్ గూడ్స్ అని పిలుస్తాము